అధ్యక్ష ఇందిరమ్మ పాలన అంటే, అధ్యక్ష ఇందిరమ్మ పాలన అంటే 84 వరకు ఇందిరమ్మ పాలన ఉండే సార్. మరి ఇందిరమ్మ రాజ్యం తెచ్చినాం, ఇందిరమ్మ రాజ్యం తెచ్చినాం, ఇందిరమ్మ రాజ్యం తెచ్చినాం, ఇందిరమ్మ పాలన తెచ్చినాం అంటే మరి ఇందిరమ్మ పాలన గుర్తు చేయాలి కదా సార్. ఇందిరమ్మ పాలనలో గాంధీ కేంద్రాలు ఉండేది గుర్తు చేయాలి, ఇందిరమ్మ పాలనలో కరెంటు లేనిది గుర్తు చేయాలి, ఇందిరమ్మ పాలనలో నిర్బంధాలు గుర్తు చేయాలి, ఇందిరమ్మ పాలనలో నియంతృత్వం గుర్తు చేయాలి, ఇందిరమ్మ పాలనలో ఎమర్జెన్సీ రోజులు గుర్తు చేయాలి, ఇందిరమ్మ పాలనలో ఆర్టికల్ 365ని ఎట్లా యూజ్ చేసి ప్రజాస్వామికంగా ఎన్నుకున్న ప్రభుత్వాలను రద్దు చేసినో గుర్తు చేయాలి, ఇందిరమ్మ పాలనలో ఎట్లా ముల్కీ రూల్ను తుంగలో దొక్కినో గుర్తు చేయాలి, ఇందిరమ్మ పాలనలో ఎట్లా రాష్ట్ర ప్రభుత్వాలను ఒక నియంతలాగా శాసించినో గుర్తు చేయాలి, ఇందిరమ్మ పాలనలో ఎట్లా ఇంటింటికి తాగునీళ్ళు ఇవ్వలేని దుస్థితులను గుర్తు చేయాలి, ఇందిరమ్మ పాలనలో ఎట్లా అయితే గరీబీ అటావో అని నినాదం ఇచ్చి మర్చిపోయినో గుర్తు చేయాలి. రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేసుకున్నప్పుడు, కిరణ్ కుమార్ రెడ్డి గారిని గుర్తు చేసుకున్నప్పుడు వారు తప్పకుండా మేము కూడా అన్ని చెప్పాలి కదా సార్. పోతిరెడ్డి పాడుకు పొక్కదవి నీళ్లు తీసుకుపోతుంటే హారతులు పట్టిన వాళ్ళ సంగతి చెప్పాలా, హంద్రీనివాకు హారతులు పట్టిన వాళ్ళ సంగతి చెప్పాలా, తెలంగాణకు అన్యాయం చేసిన ప్రతి ఒక్కరి సంగతి చెప్పాలా? కేవలం సెలెక్టివ్గా తలుచుకుంటాం, ఇందిరమ్మ పేరు అవసరం వచ్చినప్పుడు తలుచుకుంటాం, లేకపోతే తలుచుకోమంటే ఎట్లుంటుంది అధ్యక్ష? కాబట్టి తప్పకుండా చెప్పాలా. చరిత్ర అనేది దాస్తే దాగేది కాదు అధ్యక్ష. ప్రగతి భవన్ పోయి, ప్రగతి భవన్కు పోయి అక్కడ కేసీఆర్ గారి పేరు మీద మట్టి పోయంగానే చరిత్ర మరుగున పడిపోదు అధ్యక్ష. తప్పకుండా వాస్తవం, వాస్తవాలు వాస్తవాలుగానే ఉంటాయి. వాస్తవం ఏంది అంటే 50 ఏళ్ల గోస తర్వాత కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకు కేసీఆర్ తెలంగాణకు, తెలంగాణ తల్లిని దాస్య శృంఖలాలు తెంచిన కొడుకు కేసీఆర్ గారు అధ్యక్ష. ఇవాళ వారు మాట్లాడినారు గవర్నర్ గారు, మార్పు మొదలైంది, నిర్బంధం పోయింది అన్నారు. అవును అధ్యక్ష, మార్పు మొదలైంది, నిర్బంధం పోయింది. ఎప్పుడు పోయింది అధ్యక్ష నిర్బంధం? జూన్ 2, 2014 నాడు దాస్య శృంఖలాల నుంచి. శ్రీశ్రీ గారు చెప్పినారు అధ్యక్ష, బానిసకొక బానిస అని. దరిద్రం ఏంటంటే అధ్యక్ష, గతంలో మనల్ని పీడించిన వాళ్ళు పోయినారు, కానీ వాళ్ళ పేర్లు తలుచుకునే వాళ్ళు ఇంకా అక్కడే ఉన్నారు అధ్యక్ష. అది బానిసకొక బానిస అంటే కదా అధ్యక్ష. అధ్యక్ష ఇంకొక మాట చెప్పాలి అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు గత పదేళ్ళని మాట్లాడుతున్నారు. చెప్తాం అధ్యక్ష, విద్యుత్ సంస్థల గురించి చెప్తాను, ఇంకా చాలా విషయాలు చెప్తాను. మధ్యలో వారే ఇప్పుడు ఒక 15 నిమిషాలు డిస్టర్బ్ చేశారు, మీరు లెక్క రాసుకోవాలి. మీరు కూడా, మేము 39 మంది ఉన్నాం, వాళ్ళు 64 మంది ఉన్నారు, మిడిసిపడుతున్నారు అధ్యక్ష. ఎంత అధ్యక్ష తేడా? 1.85% ఓటు మాత్రమే. 1.85% అధ్యక్ష, ఈ రకమైన మిడిసిపాటు మంచిది కాదు. కేటీఆర్ గారు సబ్జెక్ట్ డీవియేషన్ కాకుండా నేనేం అవ్వలేదు సార్, ఆయన చెప్పిన దానికే చెప్తున్నా. మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టారు అంటే చెప్తున్నా అధ్యక్ష, ఎక్కువ తేడా ఏం లేదు సార్, మిడిసిపాటు వద్దని చెప్తున్నా సార్. అధ్యక్ష, నీళ్లు, నిధులు, నియామకాలు, ఇది మా ఉద్యమ నినాదం. దాన్నే అధ్యక్ష వారు సమాధానం ఎట్లా చెప్తారు చెప్పండి సార్, సమాధానం ఎట్లా చెప్తారు?